Hallelujah. Hallelujah. Today God is speaking to you. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. God is speaking to you from Philippians chapter 4 verse 7. దేవుడు ఈ రోజు మీతో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. God says the peace of God which surpasses all your comprehension will guard your hearts and your mind in Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయ మీకు మీ తలంపులకు కావలి ఉండును. ఆర్ యు ఇన్ వరీ? మీరు బాధల్లో ఉన్నారా? ఆర్ యు డిప్రెస్డ్ బికాజ్ ఆఫ్ యువర్ సిచువేషన్? మీ పరిస్థితిని చూసి మీరు ఒత్తిడిలో గురవుతున్నారా? దెన్ యు నీడ్ ద పీస్ ఆఫ్ గాడ్. అయితే మీకు దేవుని యొక్క శాంతి సమాధానం కావాలి. బైబిల్ సేస్ ప్రే టు గాడ్. దేవునికి ప్రార్థించడం బైబిల్ చెప్తుంది. అండ్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్స్. అప్పుడు దేవుడు మీ ప్రార్థనల్ని వింటాడు. అండ్ ద పీస్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ యు. అప్పుడు దేవుని యొక్క శాంతి మీ మీదకి వస్తుంది. యు మే హావ్ టఫ్ సిచువేషన్స్ అవుట్ సైడ్. మీ బయట మీకు కష్ట పరిస్థితి ఉండొచ్చు. బట్ పీస్ ఆఫ్ గాడ్ విల్ బి ఇన్ యువర్ హార్ట్. కానీ దేవుని యొక్క శాంతి సమాధానం మీ హృదయంలో ఉంటుంది. దట్ పీస్ కెనాట్ బి రాబ్డ్ బై ఎనీ ప్రాబ్లం. ఆ శాంతి సమాధానం ఏ సమస్యను కూడా దొంగలించలేదు. బికాజ్ పీస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే శాంతి సమాధానం దేవుని నుంచి వస్తుంది. ట్రబుల్ కమ్స్ ఫ్రమ్ సాతాన్. సమస్యలు సాతాను నుంచి వస్తాయి. యు మే హావ్ ట్రబుల్ అవుట్ సైడ్. మీకు బయట సమస్యలు ఉండొచ్చు. బట్ యు విల్ హావ్ పీస్ ఇన్ సైడ్. కానీ లోపట ఇది మీకు శాంతి సమాధానం ఉంటుంది. పీస్ ఇస్ ద ట్రెజర్ ఆఫ్ గాడ్. శాంతి అనేది దేవుని యొక్క నిధి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సహోదర సోదరులారా, యు విల్ వాక్ ఇన్ ద పీస్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క శాంతిలో నడిస్తే అండ్ యు విల్ ఓవర్కమ్ ఎవ్రీ ట్రబుల్ దట్ యు హావ్. ప్రతి సమస్యను మీరు ఎదురిస్తారు. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్ టు జాన్ చాప్టర్ 14 వర్స్ 27. మీ బైబిల్ను యోహాను గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనంకి తీయండి. జీసస్ సేస్ పీస్ ఐ లీవ్ టు యు, మై పీస్ ఐ గివ్ టు యు, నాట్ యాస్ ద వరల్డ్ గివ్ డు ఐ గివ్ అంటు యు. డు నాట్ లెట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ నాట్ లెట్ ఇట్ బి ఫియర్ఫుల్. యోహాను 14:27 వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవేయకుడి. డు నాట్ లెట్ యువర్ హార్ట్ బి ట్రబుల్. మీ హృదయాన్ని కలవరపడనివ్వకూడదు. బికాజ్ పీస్ విల్ గైడ్ యు. ఎందుకంటే శాంతి సమాధానం మిమ్మల్ని నడిపిస్తుంది. అండ్ పీస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, సహోదర సోదరులారా, వాక్ ఇన్ ద పీస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని యొక్క శాంతి సమాధానంలో నడవండి. అండ్ యు విల్ బి విక్టోరియస్ ఆల్వేస్. అప్పుడు మీరు ఎల్లప్పుడూ విజయంగా ఉంటారు. పాల్ అండ్ సైలస్ వర్ ఇన్ ప్రిజన్. పాల్ సీలలు చెరసాలలో ఉన్నారు. దే వర్ ఇన్ ట్రబుల్. వారు సమస్యల్లో ఉన్నారు. దే వర్ బీటెన్. వారు కొట్టబడ్డారు. దే వర్ అరెస్టెడ్. వారు బంధించబడ్డారు. దే వర్ పర్సిక్యూటెడ్. వారు నిందించబడ్డారు. బట్ దే డిడ్ నాట్ హావ్ ఎనీ ట్రబుల్. కానీ వాళ్ళు బాధపడలేదు. యు నో వై? ఎందుకో తెలుసా? గాడ్స్ పీస్ వాస్ రూలింగ్ దేర్ హార్ట్స్. ఎందుకంటే దేవుని యొక్క శాంతి సమాధానం వాళ్ళని నడిపిస్తుంది. అండ్ వెన్ యు వాక్ ఇన్ పీస్ యువర్ సిచువేషన్ కెన్ బి చేంజ్. మీరు శాంతిలో నడిచినప్పుడు మీ పరిస్థితులు మారవచ్చు. లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ కమ్ అపాన్ యు. దేవుని యొక్క శాంతి సమాధానం మీ మీదకి వచ్చును గాక. గాడ్ ఈస్ సేయింగ్ టు యు దట్ దిస్ పీస్ is coming to you today. ఈ శాంతి మీ దగ్గరికి వస్తుందని దేవుడు చెప్తున్నాడు. And you will be victorious in your life. మీ మీ జీవితంలో మీరు విజయంగా ఉంటారు. I prophesy that you will never be shaken by your problems. మీ సమస్యలు బట్టి మీరు వణకరని నేను ప్రవచిస్తున్నాను. Peace will be with you always. శాంతి మీతో ఎల్లప్పుడూ ఉంటుంది. In Jesus mighty name I pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Thank you for watching. God bless you. చూసినందుకు ధన్యవాదాలు. దేవుని మిమ్మల్ని దీవించును గాక.